కపిల మహర్షి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనకుంది. ఎందుకంటే ఒక తత్వాన్ని గురించి చెప్పినటువంటి ప్రతిపాదన చేసినటువంటి వాడు, ఆ దార్శనికుణ్ణి ఈ సమస్త లోకాలని ఉత్తీర్ణత చేయడానికి కావలసినటువంటి సత్సంకల్పంతో చేసినటువంటి ఆ మహానుభావుని మనం కనుక స్మరించకపోయినట్లయితే మనకి ఉత్తర గతులు ఉండవు. అందుకోసం కపిల మహర్షిని గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకని దాంట్లో ఏమని చెప్తారంటే, ప్రజాపతుల్లో అత్యంత ఉత్తమమైనటువంటి ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆ కర్దమ ప్రజాపతి అనేటువంటి మహానుభావుడు ఒకడు ఉన్నాడు. ఆయన బ్రహ్మ యొక్క సంకల్పం చేత ఆయన పుట్టినటువంటి వాడు, నిరంతర వేదాధ్యయన సంపన్నుడు, నిరంతర జ్ఞాన సంపన్నుడు, తపోనిధి, లోక కళ్యాణార్థమే తను చేసే ప్రతి క్రియ లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటిది, వేదచోదితైనటువంటి సమస్త కర్మల్ని కూడా ఆచరించినటువంటి వాడు. అవన్నీ కూడా వేదచోదితైన కర్మలు కనుక ఆచరించినట్లయితే సమస్త జగత్ కళ్యాణం జరుగుతుంది అనేటటువంటిది వేదమే చెప్తోంది. మనం ప్రత్యక్షంగా కూడా చూస్తూనే ఉన్నాం అన్నీ అక్కడ. అటువంటి మహానుభావుడు తనకి ధర్మపత్ని దేవహూతి, వీళ్ళిద్దరూ కూడా నిరంతరత తపస్సు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే పెట్టుకుని ఆ రకమైనటువంటి కాలం గడుపుతున్నారు. జ్ఞానమయ కోశంలో విహరిస్తున్నారు. ఎప్పుడు కూడా లౌకికంలోనే, లౌకిక ప్రపంచంలో ఉంటూనే వాళ్ళ యొక్క కరుణాకటాక్షాలతోటి ఈ సమస్తమైనటువంటి లోక పరిపాలన ఏదైతే ఉంటుందో దాని గురించి ఆలోచిస్తున్నారు. ఎవరికి ఏం కావాలో వాళ్ళకు కావాల్సిన సమకూర్చేటువంటి విధానాలని చూస్తున్నారు. ఆయన మహావిష్ణు భక్తుడు, మహాజ్ఞాని, ఆ గోలోకవాసి అనేటువంటి ఆ మహానుభావుడైనటువంటి ఆది మహావిష్ణువుని, అలాగే అదే స్వరూపం శ్రీరామచంద్ర స్వరూపాన్ని, అలాగే ఆ శ్రీకృష్ణ భగవానుడిగా ఉన్నటువంటి ఆ మహానుభావుణ్ణి నిరంతరం కొలుస్తుండేవాళ్ళు. అయితే కొంతకాలం ఇలా సాగిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, మనకి సంతానం ఉండటం అనేటటువంటిది చాలా అవసరం కాబట్టి ఆ సంతానానికి ఆ పరమేశ్వరు యొక్క కరుణ చేత ఉత్తమమైన సంతానం మనకి కలగాలి కాబట్టి ఆ మహావిష్ణువుని వేడుకుందాం అనేటటువంటి సద్భావనతోటి ఆ మహావిష్ణువుని గురించి వీడు తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత ఆ గోలోకవాసి అయినటువంటి మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. చూసే కర్దమా, నీ భక్తికి మెచ్చాను, నీకేం కావాలో కోరుకో. అప్పుడు మహానుభావుడు ఒకటే చెప్పాడు, స్వామి నాకు సర్వోత్తముడైనటువంటి ఒక పుత్రుడు కలగాలి. ఆ సర్వోత్తముడైనటువంటి పుత్రుడు ఎలా ఉండాలంటే సమస్తమైనటువంటి యొక్క సద్గుణాలతో ఉండాలి. మళ్ళీ అతను నీకు ఉత్తమమైనటువంటి భక్తుడిగానే పరిణమించాలి. కాబట్టి దాన్ని అనుసరించి నీ వంట సమస్తమైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి ఉత్తమమైనటువంటి ఒక పుత్రుని నాకు ప్రసాదించవలసింది. అలాగే వాడు నీకు భక్తుడిగా ఉండేటట్లుగానే ఉండాలి కాబట్టి అలా ప్రసాదించవలసింది. చిద్విలాసంగా స్వామి ఒక చిరు మందహాసంతో, కర్దమా నీవు కోరినటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది లోకశ్రేయస్సు కోసం ఆలోచించి నువ్వు చేస్తున్నావు, నీలో స్వార్థపరత అనేది లేదు. అందువల్ల నాలో ఉండేట సమస్తమైన సద్గుణాలతోటి పుట్టాలి అని చెప్పేసి అనుకుంటే అన్యుడెవడు ఉండడు. అందుకోసం నేనే నీకు సుతుడిగా పుడుతున్నాను అని చెప్పి ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక ముహూర్తంలో ఆ మహావిష్ణువే ఈ కర్దమ ప్రజాపతికి దేవహూతికి చక్కని బిడ్డ రూపంలో ఆ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. అలా పుట్టినటువంటి ఆ బాలకుడికి కపిలహ అని పేరు పెట్టారు. కాబట్టి అది ప్రవర్ధమానమవుతున్నాడు. ఆయనకి కాలోచితమైనటువంటి సమస్తమైనటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా ఈ కర్దమ ప్రజాపతి శాస్త్రోక్తంగా సమస్తమైనటువంటి ఋషులందరి యొక్క సమక్షంలో, ప్రజాపతుల యొక్క సమక్షంలో, దేవతల యొక్క, గంధర్వుల యొక్క, కిన్నర విద్యాధరాదులు వగేరాలు వాళ్ళ సమక్షంలో, సమస్తమైనటువంటి జగత్తు యొక్క సమక్షంలో ఆయన అవన్నీ కూడా నిర్వర్తించడం జరిగింది. తద్వారా యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఈయనకి ఈయన తపస్సు చేయడం అనేటువంటి దాని మీద ఎక్కువ ఇష్టత కలిగి ఉండటం వలన
ఆయన తండ్రి యొక్క అనుజ్ఞను పొంది ఆ తర్వాత తదనంతర తపస్సుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అనేక రకాలైన చోట్ల తపస్సులు చేసి కూడా ఎక్కడికి ఆయన సంతృప్తి చెందక ఈయన రసాతలానికి వెళ్ళిపోయాడు. ఆ రసాతలానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చుని, రసాతలం అంటే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం అంటే పాతాళంలోకి వచ్చేటువంటి దాంట్లో అతల వితల సుతల తలాతల మహాతల రసాతల ఆరవది, పాతాళం ఏడవది, అంటే భూమి యొక్క అంతర్భాగంలో ఉండేటటువంటిది పాతాళలోకాన్ పృథ్వీపుటాని అని ఈ రకంగా స్థితి ఉండటం వలన అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తూ ఉండగా ఆ తర్వాత ఏమైంది, తద్వారా జరిగినటువంటి విచిత్రమైనటువంటి విషయాలు ఏమిటి అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం వచ్చే ఎపిసోడ్లో సమగ్రమైనటువంటి స్వరూపంలో దాన్ని తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.